వార్తా విశ్లేషణలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న ప్రకటన అండి. నేను ప్రతి ఆదివారం ఒక పుస్తక పరిచయం చేస్తున్నాను. పోయిన ఆదివారం నాడు నటుడు కన్నెగంటి బ్రహ్మానందం గారి ఆత్మకథ నేను మీ బ్రహ్మానందం అనే పుస్తక పరిచయం చేశాను. ఇప్పుడు ఈ ఆదివారం తాజాగా ఉమ్మడి రాష్ట్రానికి ప్రథమ దళిత ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి కాకి మాధవరావు గారి ఆత్మకథ బ్రేకింగ్ బ్యారియర్స్ ద స్టోరీ ఆఫ్ ఎ దళిత్ చీఫ్ సెక్రటరీ అనే పుస్తక పరిచయం చేశాను. ఒక పాలేరు కుటుంబంలో పుట్టి ఒక పాలేరుకి కొడుకుగా పుట్టి పాలేరు కావాల్సినటువంటి తాను ఏ విధంగా ఒక ఉమ్మడి రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదగగలిగాను అనేటువంటి ఆ ప్రయాణాన్ని ఆ జర్నీని ఈ ఆత్మకథలో కాకి మాధవరావు గారు రాశారండి. ఈ పుస్తక పరిచయాన్ని నేను ఒక వీడియో రూపంలో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, మీరందరూ తప్పకుండా చూడండి. ఇక న్యూస్ అనాలిసిస్లోకి వెళదామండి. మనకి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతుందండి. సో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాసిన విషయం తెలుసు. అది కూడా ఆ కాలపరిమితి కూడా పూర్తయిపోతుందన్నమాట. యాక్చువల్గా అయితే 2014 ఫిబ్రవరి 18లో ఈ చట్టం వచ్చింది, కానీ యాక్చువల్గా దీని అమలు మాత్రం జూన్లో ఉంటుంది. అంటే 2024 జూన్ నాటికి ఈ 10 ఏళ్ల కాలం పూర్తవుతుందండి. సో ఈ 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది? 2 రాష్ట్రాలు ఏర్పడినాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రం యొక్క మరి పురోగతి జర్నీ ఎట్లా ఉంది అని కనుక చూస్తే మనకు అర్థమవుతుంది ఏ రాష్ట్రం ఎట్లా మరి నడుస్తోందో. ఆంధ్రప్రదేశ్ మనందరికీ తెలుసు, జనాభా రీత్యా తెలంగాణ కంటే పెద్దది. తెలంగాణలో 4 కోట్లకు లోపే ఉన్నారు 2014లో, ఇప్పుడు కూడా బహుశా అరౌండ్ 4 క్రోర్స్ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో విభజన నాటికే 5 కోట్ల మంది ఉన్నారు, ఇప్పుడు 5 కోట్ల 50 లక్షల మంది వరకు ఉండొచ్చని ఒక అంచనా. కాబట్టి సహజంగానే విస్తీర్ణం దృష్ట్యా కూడా పెద్దది ఆంధ్రప్రదేశ్. అందువల్ల దాని ఆదాయం ఎక్కువగా ఉంటుంది, జనాభా ఎక్కువ, విస్తీర్ణం ఎక్కువ. కానీ 2014 తర్వాత, 2014 నుంచి 2019 వరకు గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా పురోగతి ఉన్నది, 2019 నుంచి 2024 ఇప్పుడు వరకు, అంటే ఇన్ కంపారిజన్ విత్ తెలంగాణ ఎట్లా ఉంది అని చెప్పి ఈనాడులో ఒక కథనం వచ్చిందండి. ఇందులో చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, ఆదాయంలో ఆ రోజున 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటే ఇవాళ వెనకబడింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు రెవెన్యూ వసూళ్ళు. ఏ రాష్ట్రం ఎంత రెవెన్యూ వసూలు చేయగలుగుతోంది అనేది కనుక చూస్తే దాని అభివృద్ధి ఇండికేటర్స్ అన్నీ అర్థమవుతాయి మనకి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో యాక్చువల్గా అప్పుడే బైఫర్కేషన్ జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చాలా డిస్అడ్వాంటేజ్డ్ పొజిషన్లో ఉన్న విషయం అందరికీ తెలుసు. అయినా కూడా ఆనాడు 2014-15 నుంచి 2018-19 వరకు రెవెన్యూ వసూళ్ళు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య తేడా ఏమిటా అంటే, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ మినిమం 13% ఎక్కువ రెవెన్యూ రాబడి సాధించింది, మ్యాక్సిమం 28% ఎక్కువ సాధించిందండి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 2014-15 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ రాబడి 65,690 కోట్లు ఉంటే, తెలంగాణ రెవెన్యూ రాబడి 51,042 కోట్లు ఉన్నది. అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ మరి 28% ఎక్కువ రెవెన్యూ రాబడిని సాధించింది. చాలా తక్కువగా 2018-19లో రెవెన్యూ రాబడి ఉన్నది ఏపీకి, అప్పుడు 114,684 కోట్లు. అప్పుడు కూడా తెలంగాణకి వచ్చిన రెవెన్యూ రాబడి 1,420 కోట్లు. అంటే తెలంగాణ కంటే ఇది అతి తక్కువ, కానీ అప్పటికీ కూడా 13% ఎక్కువగా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ రాబడి ఎక్కువ వచ్చింది. ఇది 2014-19 మధ్య లెక్క అన్నమాట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ఆదాయం ఎప్పుడు వచ్చింది తెలంగాణ కంటే 2020-21లో? ఎంత వచ్చింది? 17.24%. అంటే అత్యంత ఎక్కువ వచ్చింది 18 శాతం 21-22 సంవత్సరంలో 18. కానీ 22-23 ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్థిక సంవత్సరం,
వీటిలో యాక్చువల్గా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రాబడి తక్కువగా ఉన్నదండి. ఇది డేంజర్ సిగ్నల్. తెలంగాణ కంటే ఏపీ యొక్క రెవెన్యూ రాబడి ఎక్కువ ఉండాలి జనాభా రీత్యా చూసుకున్నప్పుడు. 2014-19 మధ్య నేను చెప్పినట్టు ఎక్కువగా ఉన్నది, మినిమం 13% ఉంది. మరి కొన్నిసార్లు అది 18%, 28% వరకు కూడా వెళ్ళింది తేడా. అంటే తెలంగాణ కంటే 28% ఎక్కువగా రెవెన్యూ రాబడి వచ్చింది. అట్లాంటిది ఇప్పుడు పోయిన సంవత్సరం అయితే తెలంగాణ కంటే 0.7% తక్కువగా వచ్చింది ఏపీకి ఆదాయం. ఇక నడుస్తున్నటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలోనైతే ఇప్పటి వరకు -4.71% తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కి తక్కువగా రాబడి వచ్చిందండి. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయాణం ఎటువైపు ఉన్నది, ఎంత ప్రమాదకరంగా ఉన్నది, ఎంత దిగజారిపోతూ ఉన్నది అనే విషయాలు అర్థమవుతాయి మనకి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మామూలుగా అయితే అందరూ చెప్పింది ఏమిటి, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన ఆదాయాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందులో మెయిన్ ఈ స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది కాబట్టి తెలంగాణకు ఎక్కువ చేయటువంటి అవకాశం ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ ఆదాయం. కాబట్టి తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయినా కూడా మరి 2014-19 మధ్యకాలంలో తెలంగాణతో పోలిస్తే ఏపీకి 3.66% స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం ఎక్కువగా వచ్చింది ఓవరాల్గా. వేరేజ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గణనీయంగా తగ్గిపోయిందండి. ఎంత తగ్గిపోయిందంటే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి ఇప్పటి వరకు కూడా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 31% తగ్గిపోయిందండి. ఎందుకంటే అమ్మకాలు, కొనుగోళ్లు ఆ స్థాయిలో తగ్గిపోయినాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా అంత ఎక్కువగా ఉన్నాయి. అట్లాంటిది మరి ఇప్పుడు అంత తగ్గిపోయినాయి. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుందండి, ఎకానమీ చాలా కృశించిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. యాజ్ ఇట్ ఈజ్గా 2014 చాలా సమస్యలు ఉన్నాయి, సమస్యలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్భవించింది అనే విషయం అందరికీ తెలుసు. అయినా కూడా మరి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కృషి వల్ల 2014-19 వరకు మీకు రెవెన్యూ రాబడి ఎక్కువగా ఉన్నది. తెలంగాణతో కంపేర్ చేస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా ఎక్కువ ఉన్నది 2014-19 వరకు. బట్ 18 ఇప్పటి వరకు కూడా అటు రెవెన్యూ రాబడి తగ్గిపోయింది, ఇటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది. పెరిగింది ఒక్కటే, అదేమిటంటే లిక్కరు. విపరీతంగా రేట్లు పెంచేసి లిక్కర్కి ప్రభుత్వం ఆదాయాన్ని పిచ్చి పిచ్చిగా పెంచేసుకుంది. ఇదేమో కన్స్ట్రక్టివ్గా వచ్చే ఆదాయం అండి, నిర్మాణాత్మకం అన్నమాట ఇది. అదేమో లిక్కర్ మీదన మాత్రమే అంటే ఏంటి, జనానికి తాగించి బలవంతంగా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం. మిగతా రెవెన్యూ రాబడి అంటే రకరకాల వ్యాపారాలు, కార్యకలాపాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం. సో ఏ రకమైన డెవలప్మెంట్ ఉంది ఏపీలో, ఉండాల్సినటువంటి అభివృద్ధి ఈ విధంగా లేదు అనేది మనకు అర్థమవుతోంది. ఈ డెవలప్మెంట్ ట్రాజెక్టరీ ఎట్లా ఉండబోతోంది నెక్స్ట్, మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈ విధంగా లిక్కరు, లేకపోతే ఇంకా మాట్లాడితే గంజా లాంటి వాటి మీద ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రానికి వస్తుంది. ఇక సో మళ్ళీ సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు కదా. అందులో 3వ సభ నిన్న రాప్తాడు జరిగింది, భారీయుద్ధం జరిగింది, డౌట్ లేదు. 3,000 బస్సులు పెట్టారటండి, 3,000 బస్సులు ఆర్టీసీ వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చారట, మీరు 3,000 బస్సులు పెట్టండి అని చెప్పి. సో ప్రభుత్వాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సొంత బలం ఎంత, ప్రజల్లో నిజంగా ఎంత ఆయన పట్ల అభిమానం ఉన్నది, ఆయన పార్టీకి మద్దతు ఉన్నది అనే విషయాలు మనకు ఎప్పటికీ తెలియవండి. ఎందుకంటే ఇది బలవంత పెళ్లి కాబట్టి, బలవంతంగా అందరిని తీసుకొస్తారు కాబట్టి. రాజకీయ పార్టీల్లో ఎంతో కొంత తరలించుకురావడం, మొబలైజ్ చేయడం అనేది సహజం, అదొక కంపోనెంట్ పొలిటికల్ మీటింగ్స్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్స్ ఏంటంటే 100% కూడా ఈ తరలింపు వ్యవహారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళలో నిజంగా ఎంతమంది వచ్చారు ఏమిటి అనేది మనకు తెలియదు. సో దీని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ కూడా చేశారు ఒకటి, అదేంటంటే రాప్తాడులో మాట్లాడావు కదా నువ్వు, రాప్తాడులో మరి జాకీ పరిశ్రమ వచ్చి మీ దెబ్బకి భయపడి మేము మళ్ళీ రామని చెప్పి లెటర్ రాసి మరి వెళ్ళిపోయారు వాళ్ళు. అది చాలా పెద్ద పరిశ్రమ యాక్చువల్గా, మరి వాటికి సమాధానం చెప్తావా నువ్వు అని చెప్పి అడిగారు. చర్చిద్దామన్నారు. మన రాష్ట్రంలో ఇటువంటి చర్చలు ఉండవు కదా, మన దేశంలోనే ఇటువంటి చర్చలు లేవు. యాక్చువల్గా అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో వాళ్ళు చర్చలు పెడతారు, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య, వాటిని మోడరేట్ చేస్తారు,
కొంతమంది ప్రముఖ జర్నలిస్టులు. అయితే వాళ్ళు ఆ నిబంధనలకు లోబడి వాళ్ళు చేస్తారు, వీళ్ళు మాట్లాడతారు అనుకోండి, మన దేశంలో అవి సాధ్యం కావు. ఆ రకంగా నిబంధనలకు లోబడి మాట్లాడేటువంటి అలవాట్లు మన వాళ్ళకి లేవు కాబట్టి ఇటువంటి చర్చ జరిగేటువంటి అవకాశాలు ఎంతమాత్రం లేవండి. ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఏపీ టుమారో అనే ఒక సంస్థ ఉందండి. ఆ సంస్థ అధ్యక్షుడు నల్లమూర్తి చక్రవర్తి గారు, ఈయన కూడా చాలా వీడియో ఇంటర్వ్యూస్ అవి చేస్తారు కాబట్టి చూసుంటారు చాలామంది. సో ఈ చక్రవర్తి గారు ఏం చేశారంటే, ఏపీ టుమారో తరఫున ఎలక్షన్ కమిషన్ వరకు ఒక లేఖ రాశారు. అదేమిటంటే, ఎన్నికల సందర్భంలో ఇష్టారాజ్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్లో కెమెరాలు పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇంతకుముందు ఆదేశాలు ఇచ్చింది, వాటిని పాటించండి అని చెప్పి ఎన్నికల కమిషన్ వారికి ఒక లేఖ రాస్తే ఎన్నికల కమిషన్ వారు దాన్ని మరి ముఖేష్ కుమార్ మీనా గారికి వారికి పంపిస్తే, ముఖేష్ కుమార్ మీనా మనకి ఇప్పుడు ప్రధాన ఎన్నికల అధికారి ఏపీలో, ఆయన ఇంటర్న్ డీజీపీ గారికి అంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఈ లేఖ పంపించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా డీజీపీ కేవీఆర్ రాజేంద్రనాథ్ రెడ్డికి సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి 2020 డిసెంబర్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలయ్యేలా చూడాలని చెప్పి మరి సిఈసికే రాశారట, ఈయనకే, మీనా గారికి, ఏపీ టుమారో అధ్యక్షుడు నల్లమూరి చక్రవర్తి గారు గత ఏడాది డిసెంబర్లో లేఖ రాశారట. ఎందుకంటే పోలీస్ స్టేషన్లు ఏమవుతుంది అనేది అంతా రికార్డు అవుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం చట్ట ప్రకారం వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. యాక్చువల్గానండి దీంతో పాటుగా చాలా ఇంపార్టెంట్ బాడీ ఓవర్ కెమెరాస్ ఉండాలండి. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో, అమెరికా, యూరప్ ఇట్లాంటి దేశాల్లో బాడీ ఓవర్ కెమెరాస్ పెట్టారు. అంటే పోలీసులు డ్యూటీలో ఉండగా ఎప్పుడూ కూడా ఆ కెమెరా పెట్టుకుంటారు, చాలా చిన్న కెమెరా, అదేం బరువు ఉండదు. మీరు ఎవరితోనైనా ఏదైనా కేసుకు సంబంధించి కానీ ఏదైనా మీరు ఆ కార్యక్రమం మొదలు పెడితే, ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే, ఎవరితోనైనా మాట్లాడితే వెంటనే మీరు బాడీ కెమెరాని ఆన్ చేయాలి, అది రూల్ అన్నమాట. అట్లా ఆన్ చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మీరు ఎవరైనా ఏదైనా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రతిదీ కూడా రికార్డు అవుతుంది అందులో. దానివల్ల ఏమిటంటే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉండదు. సో ఈ బాడీ ఓర్న్ కెమెరాస్ అనేది మన దేశంలో కూడా పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. గతంలో నా గుర్తు ఏమిటంటే 2014-18 మధ్యకాలంలో బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రయత్నం చేశారండి ఆయన ప్రభుత్వంలో. కానీ అది సహజంగానే పోలీసులు ఇష్టపడరు. ఎందుకంటే ఒక్కసారి ఆ బాడీ ఓర్న్ కెమెరా అంటే మన శరీరం మీద ఉండేటువంటి కెమెరా కనుక ఉంటే, అది కనుక అన్ని రికార్డ్ చేస్తే వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ప్రవర్తిస్తున్నట్టుగా చట్టవిరుద్ధంగా అధికార పార్టీ తొత్తులుగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉండవు. అందువల్ల బహుశా వాళ్ళు రిసీవ్ చేసి ఉంటారు అప్పట్లో. మొత్తానికి ఆ టైంలో కాలేదు, కానీ ఆ టైంలో ప్రపోజల్ జరిగింది, దాని గురించి చర్చలు జరిగినాయి, ఆ విషయం నాకు గుర్తున్నది. ఇప్పుడు యాక్చువల్గానైతే బాడీ ఓవర్న్ కెమెరాస్ పెడితేనే ఎలక్షన్లో నిజమైన న్యాయం జరుగుతుందండి. అప్పుడు పోలీసులు కరెక్ట్గా చట్టబద్ధంగానే వ్యవహరిస్తారు, ఏ పార్టీకి తుత్తులుగా కాకుండా. సో కనీసం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు ఏమన్నా ఏర్పాటు చేస్తారా లేదా చూడాలి. ఇంకా మనం 2024 కూడా పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరా లేకపోవడం అనేది ఘోరం అండి. మరి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏమన్నా చర్య తీసుకుంటారో చూడాలి. తీసుకుంటే మాత్రం అది గణనీయమైన మార్పు తీసుకొస్తుంది పోలీసు పనితీరులో, అందులో డౌట్ లేదు. విఎస్ఆర్రెడ్డి గారు నిన్న ఒక అవార్డు తీసుకున్నారు, దాని గురించి నేను కూడా మాట్లాడాను. ఇవాళ దాన్ని ఫోటో పెట్టుకున్నారండి వాళ్ళు, విత్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఢిల్లీ ఆఫ్టర్ రిసీవింగ్ సంసద్ రత్న అవార్డు ఆన్ 17th February 2024. సంసద్ రత్న విజయసాయిరెడ్డి గారు పార్లమెంటు రత్నం అంటే అది ఇప్పటికీ కూడా చాలా కష్టంగా ఉంది దాన్ని డైజెస్ట్ చేసుకోవటం. అంటే మన పార్లమెంట్ యొక్క ప్రమాణాలు ఆ స్థాయిలో దిగజారిపోయినాయా? విజయసాయిరెడ్డి గారు అనేక కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు అనేది ఒకటే కాదండి, ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏదో మామూలుగా పొలిటికల్గా చేసే ఆరోపణలు చాలా ఉంటాయి, అవి కాదు. యాక్చువల్గా ఫోర్జరీ, యాక్చువల్గా 420 అంటే మోసం, ఫోర్జరీ, తప్పుడు పత్రాలు సృష్టించడం, ఇట్లాంటి కేసులు ఉన్నాయి విజయసాయిరెడ్డి గారి మీద. అది పక్కన పెడితే పోనీ అదేదో గతంలో జరిగింది, ఆ తర్వాత ఎంపీగా అయిన తర్వాత అయినా ఆయన హుందాగా ప్రవర్తించాడా ఎంపీ స్థాయికి తగినట్టుగా? అంటే ఒక్కసారి ఎవరైనా సరే ఆయన ట్విట్టర్ ఫీడ్ను కనుక ఎనలైజ్ చేస్తే ఈయన ఒక బజారు రాజకీయ నాయకుడు కంటే అధ్వాన్నంగా ఆ రాతలన్నీ ఉంటాయి ఆ ట్విట్టర్లో.
నీచాతి నీచంగా ఉంటాయి. అటువంటి వ్యక్తికి సంసద్రత్న ఇచ్చారంటే ఆ అవార్డు విలువ పూర్తిగా కోల్పోయింది అని అర్థం అండి. గతంలో గొప్ప గొప్ప వాళ్ళకి, మహామహులైన వాళ్ళకి ఇచ్చారు, దురదృష్టం ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. లోకేష్ నిన్న విశాఖపట్నంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, జగన్ ఆస్తులను జనాలకు పంచుతామని. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు పంచడం సంగతి పక్కన పెడితే ప్రతిపక్ష నాయకుల లేకపోతే తన ప్రత్యర్థుల ఆస్తుల్ని అటాచ్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు, చేశాడు కూడా కొన్ని ఆస్తులు. ఫైబర్ నెట్ విషయంలో చేశాడు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా కొంతమంది ఆస్తులు అటాచ్ చేశాడు, నారాయణ గారి ఆస్తులని అటాచ్ చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఓన్లీ బెదిరింపులకి డైలాగులకి మాత్రమే పరిమితం అండి. జగన్మోహన్ రెడ్డి ఎట్లా కాదు, యాక్షన్లో చూపిస్తాడు ఆయన. 2014-18 మధ్యకాలంలో వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో చేయాలనుకుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు కానివ్వండి, వాళ్ళ మీద నిజంగానే వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయడానికి తగినంత ప్రాతిపదిక ఉన్నది అనే కేసులు. అయితే వీళ్ళు ఏంటంటే ఆ రకమైన కార్యక్రమాలకి పాల్పడితే అదేదో రాజకీయం అనుకుంటారు జనం అని చెప్పి ఎప్పుడు వెనకడుగు వేశారు చంద్రబాబు నాయుడు గారు. యాక్చువల్గా 2014-18 మధ్యకాలంలో సాక్షి పత్రిక సంబంధించి మేము దాన్ని అటాచ్ చేస్తాము, గవర్నమెంట్ ఎక్వైరీ చేస్తుంది, ఎందుకంటే దాంట్లో అనేక అనేక కేసులు ఉన్నాయి దాని మీద. సో స్టేట్ గవర్నమెంట్కి ఆ ప్రాతిపదిక ఉంటుంది చేయడానికి, దానికోసం కొత్తగా చట్టం కూడా చేస్తున్నామని చెప్పి అప్పట్లో యనమల రామకృష్ణుడు గారు ప్రకటించారు కూడా. కానీ వాళ్ళు ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు అసలు. ఆ తర్వాత ఎట్లా చేయవచ్చో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చూపించారు. లేని వాటి మీద కూడా ఏదో ఒకటి పెట్టి మార్గదర్శి విషయంలోనే చేశాడు కదండి. మార్గదర్శిలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా కన్జర్వేటివ్ బిజినెస్ పీపుల్ వాళ్ళు, రామోజీరావు గారు కంపెనీస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పైసా కరెక్ట్గా లెక్క రాసేటువంటి మనుషులు. అట్లాంటి కంపెనీ మీదనే ఆయన అటాచ్మెంట్లు చేశాడు. తర్వాత అటాచ్మెంట్లను కోర్టు కొట్టేసినట్టుంది అనుకోండి, బట్ చేయడం అయితే చేశాడు కదా. ఇప్పుడు లోకేష్ గారు వచ్చి జగన్ ఆస్తులను జనాలకు పంచుతాం, అధికారంలోకి రాగానే జప్తు చేస్తాం అని చెప్పి శంఖారామ సభలో లోకేష్ గారు అన్నారట. ఎన్నో పాపాలు చేసిన జగన్ ఇటీవల నిజాలు మాట్లాడుతున్నారు, తనకు టీవీ పత్రిక ప్యాలెస్ లేవని చెప్తున్నారు. నిజమే, అవన్నీ ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినవి, తిరిగి ప్రజలకే చెందుతాయని స్పష్టం చేశారు. మరి ఈసారి మాత్రం లోకేష్ ఇట్లా చేయబోతున్నాడని చాలామంది అనుకుంటున్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే టీడీపీ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటారో తెలియదు, కానీ లోకేష్ మాత్రం ఈ వ్యవహారాలంతా తేలిగ్గా వదలడు, ఆయన వీటి లోతులకు వెళ్తాడు. తన రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తమ పార్టీ మీద తమ నాయకుల మీద మరి ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి నానా రకాలుగా హింసించారో వాళ్ళందరినీ కూడా చట్టాన్ని ఉపయోగించి వారందరి యొక్క మొత్తం లోతుపాతలన్నీ బయటకు తీస్తారు అనేటువంటి అభిప్రాయం ఉందండి. ఆ మెసేజ్ ఇవ్వడానికి కూడా లోకేష్ గారు ట్రై చేస్తున్నారు, అందుకనే కదా రెడ్ బుక్ అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఆయన. కొంతవరకు ఏంటంటే క్యాడర్లో కొంత నమ్మకం కలిగించడానికి చేస్తున్నారనుకోండి. బట్ ఏమైనప్పటికీ ఓవరాల్ పాయింట్ ఏమిటంటే ఇటువంటి విషయాల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీతోటి జగన్మోహన్ రెడ్డితోటి తోగలేవు అనేది నా అభిప్రాయం అండి. సో ఇవండి ఇవాళ వార్తలు, వాటి విశ్లేషణ.